ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ రైతులకు రైతు బంధు అమౌంట్ రాకపోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు రైతులైతే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ ఇండి. 150 లైక్స్ టార్గెట్ అయితే ఉంది, తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే సింపుల్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక టైం వేస్ట్ లేకుండా ఇప్పుడే రైతు బంధు పైన లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కేర్ఫుల్ గా వీడియోని ఎండ్ దాకా చూడండి. రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఒక ఎకరాకు 2 పంటలకు గాను 10,000 రూపాయలు సహాయం అందజేశారు. కొన్ని రోజుల వరకు సరిగ్గా రైతు బంధు అమౌంట్ ఇచ్చారు, ఆ తర్వాత ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి సీజన్ కి కొత్త రైతులు పెరగడంతో నిధులు సరిపోవట్లేదు. ప్రభుత్వం 2018 రబీ సీజన్ వరకు ఉన్న రైతుల వివరాలకు అంటే నిధులు కేటాయిస్తున్నారు. కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతుల్ని ఈ పథకం సంబంధించిన రికార్డ్స్ లో అప్లోడ్ చేయట్లేదు. ఖరీఫ్ సీజన్ కి పెండింగ్ జాబితాని అలాగే ఉంచి రబీ సీజన్ కి వాళ్ళ ఖాతాలో జమ చేశారు, అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. రైతులు కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు ఎవరొకరు కొత్త పట్టాదారి పాస్బుక్ అప్లై అయితే చేసుకుంటున్నారు, అంటే సంఖ్య పెరుగుతూ పోతుంది. రైతులకి లెక్క తేడా అయితే వస్తుంది. ఈ పాస్బుక్ అనేది ఎప్పటికప్పుడు అప్లై చేస్తున్నారు కదా, ఇది ఒక నాన్ స్టాప్ ప్రాసెస్ గా అయితే పోతుంది. దీంతో రైతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పుడు రైతులు బెనిఫిషియరీ లిస్ట్ అంటే అర్హుల లిస్ట్ ని కూడా గవర్నమెంట్ పాత డేటా పరంగా సెలెక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా కొత్తగా పాస్బుక్ పొందిన రైతులకు దీంట్లో అయితే కన్సిడర్ చేయట్లేదు. పాత డేటా పరంగా భూమిని అమ్మిన వారి ఖాతాలోనే రైతు బంధు అమౌంట్ పడుతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే కొత్త ల్యాండ్ కొంటున్నారో వారికి ప్రాబ్లం అయితే వస్తుంది. పాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పరంగా, అంటే ఆ పాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ట్రెజరీకి అయితే పంపారు, దాన్ని బట్టే రైతు బంధు అమౌంట్ ని ప్రాసెస్ అయితే చేస్తున్నారు. చాలా మందికి ఇలా రైతులకు అంటే రైతులకు సహాయం అయితే కోల్పోతున్నారు. కొత్తగా పట్టాదారి పాస్బుక్ పొందిన డీటెయిల్స్ ని ఈ రికార్డ్స్ లో అయితే యాడ్ చేయట్లేదు. ఇది కానీ యాడ్ చేసినా మనకి ఒక పక్క నిధులు సరిపోవట్లేదు. గవర్నమెంట్ కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు రైతు బంధు అమౌంట్ రాని వారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొత్తగా పాస్బుక్ వచ్చిన వారు కూడా మాకు రైతు బంధు అమౌంట్ రావట్లేదని అదే కారణంతో తిరుగుతున్నారు. గతంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అంటే ఆన్లైన్లో మనం చెక్ అయితే చేసుకోవచ్చు, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మనకి వచ్చిందా లేదా అని చెప్పి ఆన్లైన్లో అయితే తొలగించారు. రైతు బంధు సహాయంపై ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. ముందు సీజన్లో వచ్చిన వారికి ఇప్పుడు కూడా రైతు బంధు వచ్చేటట్టు కనిపిస్తుంది. ముందు సీజన్లో కూడా చాలా మంది ఎవరైతే కొత్తగా పట్టాదారి పాస్బుక్ పొందారో వాళ్ళకైతే రాలేదు. ఫ్రెండ్స్, మీకు కానీ ముందుగా కానీ రైతు బంధు అమౌంట్ కానీ వచ్చుంటే ఈసారి కూడా తప్పకుండా అయితే వస్తుంది. కొత్తగా కానీ పాస్బుక్ కానీ తీసుకోండి, అప్లై చేసుకోమంటే కొంచెం డౌట్ అని చెప్పొచ్చు, అంటే రైతు బంధు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. సో ఇదండి రైతు బంధు పైన వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. ఫ్రెండ్స్, దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్లారిటీ వచ్చినా గవర్నమెంట్ నుండి నేను మీకు ఫస్ట్ షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకుంటే ఎటువంటి అప్డేట్ మిస్ కాకుండా ఉంటారు. ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇతర రైతుల ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని ఒక లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.